Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు కరకట్టను వదలరా? అదే అచ్చొచ్చిందా? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కరకట్ట ఇంటిని ఖాళీ చేయరా? ఎన్నాళ్ళిలా ఉంటారు? అధికార పార్టీతో మాటలు పడుతూ ఉంటారు. ఇటీవల వచ్చిన వరదలకు మళ్ళీ కృష్ణా నీరు చంద్రబాబు ఇంటికి చేరింది. అధికారులు సైతం మరోసారి చంద్రబాబు ఇంటికి నోటీసులు ఇచ్చారు. ఇలా ఎంతకాలం కరకట్టను పట్టుకుని వేలాడతారన్న ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతాయి. అందరితో అనిపించుకుంటూ ఎన్నాళ్ళిలా నెట్టుకొస్తారన్నది తెలియడం లేదు. నిజానికి కరకట్ట మీద నివాసం చంద్రబాబు సొంత ఇల్లు కాదు, ఆయన అద్దె ఇంట్లో ఉంటున్నారు. గత ఏడాది కూడా వరద సమయంలో చంద్రబాబు నివాసంలోకి వరద నీరు ప్రవేశించింది. అప్పుడు కూడా అధికారులు నోటీసులు జారీ చేశారు. మంత్రులు కూడా చంద్రబాబు నివాసాన్ని పరిశీలించి వచ్చారు. గత ఏడాది అయితే వరద నీటిని కావాలని చంద్రబాబు నివాసానికి మళ్లించారని టీడీపీ నేతలు వైసీపీపై విమర్శలు చేశారు. ఈ ఏడాది కూడా వరద వచ్చింది, మళ్ళీ అదే సీన్ రిపీట్ అయింది. చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఆయన ప్రత్యేకంగా తన కోసం గదులను కూడా అక్కడ నిర్మించుకున్నారు. కృష్ణానది బ్యాక్ వాటర్ సమీపంలోనే చంద్రబాబు నివాసం ఉంటుంది. వరద వచ్చిన ప్రతిసారి ఈ సమస్య చంద్రబాబుకు తప్పదు. ప్రతిసారి నోటీసులు అధికారుల నుంచి అందుకోవడం కూడా చంద్రబాబు లాంటి సీనియర్ నేతకు తగదు. విజయవాడలో మరో నివాసాన్ని చూసుకుంటే మంచిదని టీడీపీ నేతలు సైతం చంద్రబాబుకు సూచిస్తున్నారు. అయితే చంద్రబాబు ఆలోచన మరోలా ఉంది. ప్రభుత్వం తనను ఖాళీ చేయిస్తేనే సానుభూతి పెరుగుతుందని, ఆయన ఖాళీ చేయకుండా ఉన్నారని కూడా చెబుతున్నారు. చంద్రబాబు నివాసాన్ని ఖాళీ చేయిస్తామని వైసీపీ నేతలు అసెంబ్లీలోనే చెప్పడంతో తనను బలవంతంగా ఖాళీ చేయిస్తేనే రాజకీయంగా తనకు ఉపయోగం ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు తన నివాసాన్ని వరద వచ్చిన ప్రతిసారి హాట్ టాపిక్గానే ఉంచాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.